ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఆపరేషన్ ఆకర్షలో భాగంగా పార్టీలో కొత్తగా చేరిన వారికి కాంగ్రెస్ మార్క్ రాజకీయం గుబులు పుట్టిస్తోంది. ఎమ్మెల్యే టికెట్లపై ఆశతో కాంగ్రెస్ హస్తాన్ని అందుకుంటే సీనియర్ నేతలు రివర్స్ అవ్వడమే కాకుండా ఎక్కడ హ్యాండ్ ఇస్తారోనని భయపడుతున్నారట కొత్త నేతలు. గద్వాల, బాల్కొండ, కరీంనగర్ నియోజకవర్గాల్లో ఈ తరహా తలనొప్పులు ఎక్కువగా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా పాత కొత్త నేతల మధ్య సమన్వయం కాంగ్రెస్ నాయకత్వానికి సవాల్గా మారిందట. అసలు కాంగ్రెస్ లో సీనియర్ జూనియర్ నేతల మధ్య అంతరం ఏంటి? కాంగ్రెస్ లో ఆధిపత్య రాజకీయం కొత్త కాకపోయినా ఎన్నికల వేళ ఈ తరహా రాజకీయం జోరు పెరగడంతో కలకలం రేగుతోంది. అధికార బీఆర్ఎస్ లో అంగ అర్ధ బలాల్లో ధీటుగా ఎదుర్కొనే ఎత్తుగడతో ఇతర పార్టీల నుంచి కొత్త నేతలను చేర్చుకుంటున్న హస్తం పార్టీ సీనియర్లతో సమన్వయం చేయలేక తల పట్టుకుంటోందని చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ లోకి ఇతర పార్టీల నుంచి వలసలు ఎక్కువయ్యాయి. సమర్థులైన నాయకులను ఏరుకోరి పార్టీలోకి తెచ్చుకోవడమే కాకుండా వారికి టికెట్లు ఇస్తామని హామీలిస్తోంది పార్టీ నాయకత్వం. అయితే స్థానికంగా సీనియర్లు ఇతర క్యాడర్ కొత్తగా చేరిన వారికి సహకరించకపోవడంతో అసలుకే ఎసరు వచ్చే పరిస్థితి వస్తుందని కొత్తగా చేరిన నేతలు మదనపడుతున్నారు. కొత్తగా నేతలు చేరిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే రకమైన పరిస్థితి ఉండగా ముఖ్యంగా గద్వాల, పాల్కొండ, కరీంనగర్లలో కాంగ్రెస్ రాజకీయం వేడెక్కింది. గద్వాల నియోజకవర్గంలో మాజీ మంత్రి డికే అరుణ ఫ్యామిలీ పార్టీని వీడడంతో కాంగ్రెస్ బలహీనమైంది. డికే అరుణ రాజీనామా తర్వాత యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మలిచేటి రాజీవ్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి పార్టీని నడిపించారు. అయితే వచ్చే ఎన్నికల్లో సమర్థ నేత కోసం అన్వేషించిన కాంగ్రెస్ ఈ మధ్యనే జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్యను పార్టీలోకి చేర్చుకుంది. టికెట్ హామీతో కాంగ్రెస్ లో చేరిన జెడ్పీ చైర్పర్సన్ కు కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ రాజకీయం తెలిసిపోయింది. తిరగబడదాం తరిమి కొడదాం అనే కార్యక్రమానికి సరిత తిరుపతయ్యను కోఆర్డినేటర్ గా నియమిస్తే రాజీవ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డితో పాటు మిగతా నేతలు పార్టీపైన తిరగబడ్డారు. గాంధీ భవన్ కు వచ్చి హల్చల్ చేయడంతో వీరిని కూడా కోఆర్డినేటర్లుగా నియమించారు. అంతేకాకుండా అలంపూర్ ప్రాంతానికి చెందిన జెడ్పీ చైర్పర్సన్ కు గద్వాల రాజకీయాలతో పనేమిటంటూ వలస నేతల పెత్తనాన్ని సహిద్దామా, గద్వాల ఆత్మగౌరవాన్ని చాటుదామా, ఆధిపత్యం కోసం ఆరాటం మీది, ఆత్మగౌరవం కోసం పోరాటం మాది అంటూ ఫ్లెక్సీలు పెట్టి వీధి పోరాటానికి సిద్ధమయ్యారు కాంగ్రెస్ నేతలు. ఇక బాల్కొండలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ అధికార బీఆర్ఎస్ ను గట్టిగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకున్నారు. ప్రస్తుత ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ ఈసారి నిజామాబాద్ ఆర్బన్ పై ఫోకస్ పెట్టడంతో ఈ సీటుపై డిసిసి అధ్యక్షుడు బాణాల మోహన్ రెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకేట అన్వేష్ రెడ్డి కన్నేశారు. సునీల్ రెడ్డి రాకతో తమకు టికెట్ దక్కదనే ఆలోచనలతో ఆయన వెంట ఎవరైనా తిరిగితే సస్పెండ్ చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు డిసిసి అధ్యక్షుడు బాణాల మోహన్ రెడ్డి. ఇదే విధంగా కరీంనగర్ లో కూడా ఇటీవల పార్టీలో చేరిన కొత్త జైపాల్ రెడ్డికి స్థానిక నేతల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతున్నట్టు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంపై సీనియర్ నేత ఎంఎస్ఆర్ మన్వడు రోహిత్ రావు ఆశలు పెట్టుకున్నారు. సడన్ గా జైపాల్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో పాత క్యాడర్ కు మింగుడు పడడం లేదని చెబుతున్నారు. ఇలా దాదాపు ప్రతి నియోజకవర్గంలోని ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుండటంతో పిసిసికి తలనొప్పిగా మారిందని చెబుతున్నారు. పార్టీ బలోపేతానికి కొత్త నేతలను చేర్చుకుంటే సీనియర్లు సర్దుకుపోవాలే గాని ఇలా చికాకులు సృష్టించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు కార్యకర్తలు. మొత్తానికి కాంగ్రెస్ రాజకీయం ఎప్పుడు ఒకేలా ఉంటుందని ప్రస్తుత పరిస్థితులు మరోసారి రుజువు చేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.